మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని ఏవైతే రిక్వెస్ట్లు చేశామో డెవలప్మెంట్స్ గురించి, మరి అడిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గానే వీటిని ప్రొసీడ్ అవ్వడానికి ఆదేశాలు ఇవ్వటం కానీ వాటిని అగ్రీ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి, చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీ అందరికి కూడా తెలుసు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామాల్లోనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందేటువంటి పరిస్థితులు ఈ కార్యక్రమం ద్వారా నెలకొంటున్నవి. అలాగే ఏవైతే గ్రామ స్థాయిలో లేవలేనటువంటి బెడ్ రిడెన్ పేషెంట్స్ కూడా డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు ఇంటికే వచ్చి ఈ కార్యక్రమంలో భాగంగా చూడటము, ఉచిత వైద్య సేవలు అందించడము, ఉచిత మందులు అందించడము, ఉచితంగా ల్యాబ్ టెస్టులు అన్నీ కూడా చేయటము, అలాగే వాటి రిజల్ట్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లో స్టోర్ అవ్వటము, ఈ దీనివల్ల ఆ డాక్టరు 2 సార్లు నెలకి ప్రతి గ్రామంకి 2 సార్లు డాక్టర్ విజిట్ చేయడం జరుగుతుంది. మరి వెళ్ళినప్పుడల్లా ఆ డాక్టర్ కూడా ఆ పేషెంట్ యొక్క హిస్టరీ అందుబాటులో ఉంటుంది, అలాగే ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి డాక్టర్కి ఈజీగా ఉంటుంది. డాక్టరు పేషెంట్ మధ్య కూడా ఒక మంచి బాండింగ్ అనేది కూడా దీని ద్వారా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫర్దర్ ఈ ఏదైనా ఫర్దర్ రిఫరల్స్ కూడా ఈ పేషెంట్ హిస్టరీ ఉండడం వల్ల ఈ హెల్త్ ప్రొఫైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి, అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంకా ఫర్దర్ కన్సల్టేషన్స్ కావాలన్నా కూడా ఈ కాన్సెప్ట్ లో భాగంగా చేయిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఈ కాన్సెప్ట్ గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో కూడా ఇది చొచ్చుకుపోయి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం కలిగిస్తుంది. నేను చెప్పినట్లుగా ఎక్కడో ధనవంతుల ఇళ్లలోనే మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారని ఏదైతే చెప్తారో, ఇక్కడ డబ్బున్నోళ్ళు చాలా డబ్బు కట్టి ఈ వైద్యాన్ని పొందుతూ ఉంటారు. ఇదే కాకుండా వాళ్ళ యొక్క అనుమతితో వాళ్ళ మొబైల్స్ మీద కూడా మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని ఈ స్టిక్కర్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టిక్కర్స్ ని కూడా వాళ్ళ మొబైల్స్ కి అంటించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఆ లింక్ మీద కూడా వాళ్ళ పర్మిషన్తో మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని ఈ స్టిక్కర్స్ ని కూడా అంటించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్యాంపెయిన్ లో వీళ్ళందరూ కూడా గృహసారథి, సచివాలయ కన్వీనర్స్, ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా మొత్తం అన్ని హౌస్ హోల్డ్స్ ను కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇదంతా అయినాక ఈ 14 రోజుల తర్వాత వచ్చినటువంటి డేటాని కంపైల్ చేసుకొని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని కూడా మళ్ళా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించబోతాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ 4 వేల పాలనలో ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నాకు తెలిసి ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ కూడా అమలు చేసుకుంటారు. మరి అమలు చేసి ఈరోజు 98% పైగా కూడా అమలు చేసి ఆ కాన్ఫిడెన్స్ తో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం భాగంగా ప్రతి హౌస్ హోల్డ్ ఇంటికి కూడా మేమంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటికి జగనన్న అందించినటువంటి లబ్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇంత కాన్ఫిడెన్స్ ని ఈరోజు జగనన్న ప్రభుత్వం మనకు అందించి ఈరోజు మనం వెళ్ళగలుగుతున్నామంటే ఇది ఏంటంటే ఇది మన నాయకుడు జగనన్న మనకిచ్చినటువంటి ఒక ధైర్యము, మన నాయకుడు జగనన్న ప్రజల్లో ఇంత ట్రాన్స్పరెంట్ గా అమలు చేసినటువంటి ఈరోజు సంక్షేమ పథకాల వల్లే ఇంత ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఎన్నడూ జరగని విధంగా, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మనము వాళ్ళని కలుసుకున్నప్పుడు అన్ని వర్గాల వారు ప్రతి కుటుంబంలో ఆ కుటుంబంకి కావాల్సినటువంటి ఆ కుటుంబంకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రభుత్వం ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండడము గ్రహించాల్సినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి రాజకీయ నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటున్నారు. కాబట్టి నమ్మకం ఉంది, అందరికీ కూడా నమ్మకం ఉంది.
ఇలాంటి మంచి పాలనకు ప్రజలు ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటారు, చాలా పెద్ద ఎత్తున కూడా మద్దతుగా ఉంటారు. సరైన సమయంలో ఆ మద్దతును ప్రజలు వ్యక్తపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగనన్న ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా ఉండబోతుంది అని మేమంతా కూడా బలంగా నమ్ముతున్నాము. కాబట్టి ఈరోజు మరి ఈ కార్యక్రమం ద్వారా, ఈ క్యాంపెయిన్ ద్వారా ఈరోజు ఈ ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని ఏవైతే రిక్వెస్ట్లు చేశామో డెవలప్మెంట్స్ గురించి, మరి అడిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గానే వీటిని ప్రొసీడ్ అవ్వడానికి ఆదేశాలు ఇవ్వటం కానీ వాటిని అగ్రీ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి, చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇక మీ అందరికి కూడా తెలుసు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామాల్లోనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందేటువంటి పరిస్థితులు ఈ కార్యక్రమం ద్వారా నెలకొంటున్నవి. అలాగే ఏవైతే గ్రామ స్థాయిలో లేవలేనటువంటి బెడ్ ఇన్ పేషెంట్స్ కూడా డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు ఇంటికే వచ్చి ఈ కార్యక్రమంలో భాగంగా చూడటము, ఉచిత వైద్య సేవలు అందించడము, ఉచిత మందులు అందించడము, ఉచితంగా ల్యాబ్ టెస్టులు అన్నీ కూడా చేయటము, అలాగే వాటి రిజల్ట్స్ని ఇవ్వటము, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లో స్టోర్ అవ్వటము, ఈ దీనివల్ల ఆ డాక్టరు 2 సార్లు నెలకి ప్రతి గ్రామంకి 2 సార్లు డాక్టర్ విజిట్ చేయడం జరుగుతుంది. మరి వెళ్ళినప్పుడల్లా ఆ డాక్టర్ కూడా ఆ పేషెంట్ యొక్క హిస్టరీ అందుబాటులో ఉంటుంది, అలాగే ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి డాక్టర్కి ఈజీగా ఉంటుంది. డాక్టరు పేషెంట్ మధ్య కూడా ఒక మంచి బాండింగ్ అనేది కూడా దీని ద్వారా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫర్దర్ ఈ ఏదైనా ఫర్దర్ రిఫరల్స్ కూడా ఈ పేషెంట్ హిస్టరీ ఉండడం వల్ల ఈ హెల్త్ ప్రొఫైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంకా ఫర్దర్ కన్సల్టేషన్స్ కావాలన్నా కూడా ఈ కాన్సెప్ట్లో భాగంగా చేయిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఈ కాన్సెప్టు గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో కూడా ఇది చొచ్చుకుపోయి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం కలిగిస్తుంది. నేను చెప్పినట్లుగా ఎక్కడో ధనవంతుల ఇళ్లలోనే మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారని ఏదైతే చెప్తారో, ఇక్కడ డబ్బున్నోళ్ళు చాలా డబ్బు కట్టి ఈ వైద్యాన్ని పొందుతూ ఉంటారు.